नमस्ते सेद्य मिद्दे तोट यूट्यूब चैनल की स्वागत तोट तोटे मैं रोज अंदर टेरेस गार्डन ले मैं इंट मुंटो पच्चुक तोट पच्चीनपू आवाली पुवल कावाली इधी दीन कोसमेंकना कोई पचदन कोसमें तोटलनाईदेमना तोट की कोई मन अंदन तेव తోటాన పూల మొక్కలు కూరగాయ మొక్కలు ఇవన్నీ ఎంత ముఖ్యమో అలాగే తోటలో కూడా కొన్ని బొమ్మలు పెట్టడం అనేది చాలా ముఖ్యం. అందమైన పూల కుండీలు అందంగా ఉండేటువంటి బొమ్మలు కూడా మనం తోటలో అమర్చుకుంటాం కదా, అలా మరి అట్లా అమర్చుకుంటే వచ్చే అందం చాలా అద్భుతంగా ఉంటుంది. దానికోసం మనం రకరకాలైనటువంటి కుండీలు కొనుక్కోవడం, తయారు చేసుకోవడం, ఉన్న వాటిని ఎక్కడున్నా తెచ్చిపెట్టుకోవడం అనేది మిద్దె తోటల వాళ్ళు చేసేటువంటి పని. దాంట్లో భాగంగా నేను కొత్తవి కొన్ని కొనుక్కొచ్చానండి. అవి చెప్పాలంటే చూడగానే ఇంకా వదల బుద్ధి కానంత అందంగా ఉన్నటువంటి కొన్ని కుండీలు గించడం. ఇదిగో ఇది పీకాక్ పాట్ అండి. నేను ఇది పెయిర్ 1900 చెప్పాడు, మళ్ళీ వాడిని బయటమడితే 1800కి ఇచ్చాడు. ఇది మనం చక్కగా ఏదైనా ప్లాంట్ బుషిగా ఉండేది పెట్టు వెనక కుచ్చులాగా ఉండేదిలాగా పెట్టుకుంటే పీకాక్ చాలా బాగా కనబడుతుంది. సరే ఇట్లాంటివన్నీ నేను తెచ్చాను, ఒక్కొక్కటిగా చూపెడతాను. దీంట్లో మనకి రకరకాలు అనమాట. అక్కడ ఏమేమి ఉన్నాయంటే ఓ టాటాయిస్ బొమ్మ ఉంది. ఈ టాటాయిస్ మనము చిన్న ప్లాంట్ పెట్టుకోవచ్చు, లేరు డబుల్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. ఇట్లాగా ఇది ఒక డాగీ, ఒక ఫ్రాగ్. సో ఇట్లా మీకు నచ్చినవన్నీ తెచ్చుకోవచ్చు. అక్కడ చాలా ఉన్నాయి, చాలా రేట్లు ఉన్నాయి. నేను బోనీ సాయి పెట్టడానికి మాత్రం చాలా పెద్ద కుండీలు రెండు తెచ్చాను. ఎక్క అండి, చాలా పెద్ద ఉంది. మనం బోనీ సాయి ప్లాంట్స్ నా దగ్గర ఒకటి దాదాపు 13 ఇయర్స్ అట్లా ఉంటుంది, ఒక వటవృక్షం. దాన్ని ఇందులో పెట్టాలని తెచ్చాను. అట్లా అందుకని రెండు తెచ్చుకున్నాను. ఈ రెండు కూడా ఇటొకటి ఇటొకటి పెడితే తోటలో బాగుంటుందండి. ఇవి రెండు. తర్వాత మామూలు మనం మినియేచర్ గార్డెన్స్ పెట్టుకునేటువంటివి కూడా చాలా ఉన్నాయండి. ఇదొక బ్రిడ్జ్, ఇవన్నీ కూడా చాలా బొమ్మలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఈచ్ 50 రూపీస్ చెప్పాడు. మనం ఇష్టం వచ్చినన్ని తెచ్చుకోవచ్చు. ఇలా మన దగ్గర ఉన్న బొమ్మలన్నీ ఇట్లా మనం డబుల్ పాట్ పెట్టుకుంటే కొన్ని ఇదా చూడండి, ఇది ఒక కోడి పుంజు. మనం ఇట్లా డబుల్ పాట్ పెట్టుకుంటే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఆల్రెడీ పెట్టేసిందండి చూడండి. ఇప్పుడు ఒక్కొక్కటి మీకు దగ్గర దగ్గరగా మీకు చూపెడతాను. ఇవన్నీ చూడండి, మీకు నచ్చితే మీరు కూడా తెచ్చుకోండి. ఇవి తర్వాత డెకరేట్ చేసినాక తోటలో ఎంత అందంగా ఉంటాయో చూడండి. అట్లాగే నేను వీటితో పాటుగా కొన్ని ఎక్స్ట్రా బొమ్మలు కూడా కొనుక్కొచ్చాను. ఇప్పుడు ఈ బొమ్మలు ఇవి మీకు ఒక్కొక్కటిగా చూపెడతానండి. ఆల్రెడీ ఇది మిల్క్ క్యాన్ లాగా ఉంది కదా, ఇది బుద్ధుడి బొమ్మ అండి. అరచేతిలో బుద్ధుడి బొమ్మ, చక్కటి కార్వింగ్ కదా, చక్కగా ఉన్నటువంటి బొమ్మ. చూస్తే వదలబుద్ధి అవ్వలేదండి. ఇది ఫుట్పాత్ మీద చాలా అమ్ముతున్నారు కదా, వదలకుండా తెచ్చాను. చక్కగా ఇది నేను టేబుల్ గార్డెన్ మీద పెట్టాను. చాలా అందంగా కనిపిస్తుందండి. అంటే మన తోటకి ఒక కొత్త అందాన్ని ఇచ్చేటువంటిది ఈ బుద్ధుడి బొమ్మ. ఇంకొకటి ఇది కృష్ణుడు అండి. ఈ కృష్ణుడు కూడా గోమాతతో కలిసి ఉన్నాడు కృష్ణుడు చక్కగా. ఇది కూడా చాలా బాగా నచ్చింది. అయితే వాళ్ళు చెప్పడం చాలా చెప్పారు, 4000 ఎంతో, కానీ సగానికి సగం తగ్గించి తెచ్చుకున్నాను. గంట సేపు నిలబడి బాగుంది చక్కగా. అంటే తోటకి మాత్రం చక్కటి అందాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి విగ్రహం అండి. ఇవి కాకుండా మనకి చిన్న చిన్న ఇప్పుడు నేను చూపెట్టినటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయండి, అవన్నీ కూడా రకరకాల యానిమల్ షేప్స్లో ఉన్నాయి. ఒక పికాక్, కప్పు, షూస్, వాటర్ క్యాన్, పాల క్యాను, తాబేలు, ఏనుగు, కప్ప, ఇలా రకరకాలైనటువంటి జంతువుల రూపంలో టెడ్డీ బేర్,
కోడి, బాతు, కొంగ ఇలా చాలా రకాలైనవి ఉన్నాయి. చూస్తే మాత్రం చాలా అందంగా ఉన్నాయి. అఫ్కోర్స్ వాళ్ళు కూడా వాళ్ళ జీవనోపాధి కాబట్టి కాస్త మరి కొన్ని అమ్ముతారు, కొన్ని అమ్మలేకపోతారు, కొన్ని విరుగుతాయి కాబట్టి రేటు కాస్త ఎక్కువే ఉంది. అయినా మనం ఇష్టం కొద్దీ తెచ్చుకోవాలి ఇది అని అనుకున్నప్పుడు మాత్రం కాస్త అటు ఇటుగా తెచ్చుకుంటే మాత్రం తోటకి చక్కటి అందాన్ని ఇచ్చేటువంటివి అండి. ప్రతిదీ ఒక మోడల్ లాగా పెట్టుకోవచ్చు, అంత బాగున్నాయండి. ఇది అది అని లేకుండా చాలా ఉన్నాయి. వీటన్నిటిని చూడండి ఎలా ఉన్నాయో. ఇదండి మొత్తంగా మా తోటలోకి కొత్తగా వచ్చినటువంటి బొమ్మలు, కొత్తగా వచ్చినటువంటి ప్లాంటర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగుంది అనిపించితే కామెంట్ పెట్టండి. నమస్తే.